ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో స్పష్టమైన సరళమైన భాషలో మాట్లాడాలి అంటే దానికి కొంచెము వ్యాకరణం యాడ్ చేయాలి. ఏ రకంగా మాట్లాడాలో కూడా మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం కావాలి అంటే మీరు ఛందస్సు తెలుసుకోవాలి. ఛందస్సు అంటే చెప్పిన మీకు సార్, మీకు ఒక చెప్పకమాలో ఒక శాపులమో ఒక ఉత్తరమాలో ఒక మర్తజ్యమో ఇచ్చి ఘన నివేదన చేయాలని చెప్పిన ఎకనమిక్ సార్ చెప్పిందాలి అంటే చెప్తున్నది దీర్ఘాలు ఉంటే గురువు, దీర్ఘం లేకపోతే లఘు అంటున్నారు. అంతేనా? ఇంకేమన్నా ఇంకా మంచి అక్షరాలతో రైట్ అంత బోర్డ్ చాక్పిస్తే చూడు నెక్స్ట్ నెక్స్ట్ కమ్ కమ్ జగన్ ఏం రాస్తున్నావు? నగన నెక్స్ట్ చెప్పండి. ఉత్తరమా లేది సార్థులం ఏది? ఉత్తరమాల ఏదైనా బండన భీముడు ఆర్తజన బాంధవుడు అనే దాంట్లో ఇక్కడ మనకు ఉత్తరమాల ఘన విభజన ఇది ప్లస్ యతి స్థానము 10. ఓకే, ఇప్పుడు ఎవరైనా ఒక వాటి దీర్ఘాలు ఏకాదేశం కాబట్టి రామ ప్లస్ ఆలయము ఏంటిది మూడు ఎక్కడబడి చదవాలి ఓఎస్ మరి అమ్మాయిలే లేపుతున్నారు, అబ్బాయిలు వెళ్ళి పిల్ల చేయలు సారు బిట్స్ ఇస్తారు. బహిరంగ సభ జరుగుతున్నది, దాంట్లో భాగంగా ఈరోజు నేను ఉపాధ్యాయ అవతారం ఇచ్చి నా ఖర్చులో కొన్ని డబ్బులు అమ్మాయి 16వ వార్షికోత్సవ సభను చాలా ఘనంగా లక్షలాది మందితో 27 ఏప్రిల్ 2017న వరంగల్ పట్టణంలో ప్రకాష్ రెడ్డిపేటలో నిర్వహించాలని చెప్పి మా పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగానే జిల్లా పార్టీ మొత్తంగా కమిటీలుగా ఏర్పడి సమిష్టిగా పనిచేస్తూ లక్షలాదిగా తరలి వచ్చే ప్రజలకు కానీ పార్టీ శ్రేణులకు కానీ ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రత్యేకించి పార్టీ శ్రేణులు బహిరంగ సభకు రావడానికి పార్టీ పరంగా ఆర్థిక సహకారం ఉండదు, ఎవరి తువ్వ ఖర్చులు వాళ్ళే తయారు చేసుకోవాలని చెప్పి పార్టీ అధ్యక్షుల వారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు నేను వరంగల్ పట్టణంలో ఉన్న ఓయాసిస్ పాఠశాలలో మరి ఈరోజు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడం జరిగింది. నేను గతంలో ఉపాధ్యాయ వృత్తిలో దాదాపు 11 సంవత్సరాలు పనిచేశాను. నా విద్యార్థి దశ నుంచి కూడా తెలుగు అంటే నాకు అమితమైన ఆసక్తి. నేను నా హై స్కూల్లో ఉన్నప్పుడు సెల్ఫ్ గవర్నమెంట్ డే కనుక వచ్చినట్లయితే నేను తెలుగు ఉపాధ్యాయునిగా క్లాసెస్లో
పాఠాలు చెప్పేవాన్ని. ఆ అనుభవంతోనే ఆనాడు నాకు ఈ యొక్క తెలుగు వ్యాకరణం పైన, తెలుగు ఛందస్సు పైన నాకు ఎక్కువ పట్టు ఉండేది. నేను ఎక్కువ మార్కులు కూడా తెలుగులోనే నా క్లాసులో సాధించడం జరిగేది. మరి దానికి అనుగుణంగానే ఇవాళ పద్యాల ఘన విభజన ఏ రకంగా జరగాలి, చంపకమాల, ఉత్పలమాల, శార్దులము, మత్స్యభము ఇలాంటి పద్యాల యొక్క ఘన విభజన ఏ రకంగా జరగాలి అని చెప్పి నేను విద్యార్థులతో మాట్లాడడం జరిగింది. ఒయాసిస్ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరూ కూడా చాలా షార్ప్గా ఉన్నారు, స్మార్ట్గా ఉన్నారు. నేను అడిగిన ప్రతి ప్రశ్న కూడా వాళ్ళు చాలా చక్కగా, ఏ రకమైన కన్ఫ్యూజన్ లేకుండా చాలా బాగా సమాధానం చెప్పారు. మరి ఈరోజు నేను ఒయాసిస్ పాఠశాలలో పనిచేశాను, సాయంకాలం ఇంకొక దగ్గర కూలి పని కూడా చేయబోతున్నాను. ఆ రకంగా పెద్ద మొత్తంలో ఈ కూలి పని ద్వారా డబ్బులను సేకరించి నేను ప్రత్యేకంగా లక్షలాది మంది ఈ వేసవిలో బహిరంగ సభకు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మా పార్టీ శ్రేణులకు, ప్రజలకు, మీడియా మిత్రులందరికీ, ఎవరికి కూడా సభకు వచ్చే వాళ్లకు మంచినీటి సమస్య రావద్దని, మధ్య కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచనతోని కొంచెం డబ్బులు సంపాదించే పనిలో ఉన్నాను.